హాయ్ అండి, నమస్తే. నేను మీ మాధురి సంతోష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో ఈరోజైతే నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానన్నమాట. ఈరోజు నేను మీతో అమ్మ వాళ్ళ ఇంట్లో బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి. ఆ వీడియో చూడబోయే ముందు ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా అది మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇక్కడ మార్నింగ్ టైం వచ్చేసి 7 అవుతుందండి. 7 o'clock అయితే ఇంటి ముందు అంతా ఇలా ఊడ్చేసి క్లీన్ చేసేసారనమాట. అమ్మ వాళ్ళ ఇంటి ముందు అయితే ప్లేస్ చాలా పెద్దగా ఉంటుందండి, చూస్తున్నారు కదా ఇక్కడైతే. సో ఇదంతా క్లీన్ చేస్తారనమాట మార్నింగ్ లేవగానే. క్లీన్ చేసేసి అలా మొక్కలన్నిటికీ కూడా వాటర్ వేస్తారు. వాటర్ వేసేసి మొత్తం ఇంటి ముందు కూడా వాటర్ మొత్తం ఇలా వేసేస్తారండి. ఇంటి ముందు అంతా క్లీన్ చేసేసి ముగ్గు పెడతారనమాట ఇక. సో దీన్ని మొత్తం క్లీన్ చేయడానికి మార్నింగ్ అయితే అసలు టైం దీనికే అయిపోతుందండి. ఇక ఇక్కడ చెట్లన్నిటికీ వాటర్ కొట్టేస్తారండి. వాటర్ కొట్టిన తర్వాత ఇక ఇంటి ముందు అయితే ముగ్గు పెడుతున్నారు, చూస్తున్నారు కదా. మా అమ్మ అయితే ముగ్గులు చాలా బాగా వేస్తుందండి, చూస్తున్నారు కదా. ఇక్కడ ఉన్నన్ని డేస్ అయితే నేనైతే మీకు ఆ ముగ్గులు అయితే షేర్ చేస్తానండి. చుక్కల ముగ్గులు, మల్కల ముగ్గులు చాలా నీట్గా వేస్తుందండి అమ్మ వచ్చేసి, చూస్తున్నారు కదా. ఇక్కడైతే చుక్కలు వేసేసి డిజైన్ అయితే వేసేసారండి. అండ్ దాన్ని మళ్ళీ ఏదో డిజైన్ అయితే వేసేస్తున్నారు. ఫైనల్గా ఎలా ఉంటుందో చూడండి. మీరైతే చాలా బాగా వచ్చిందనమాట ఈరోజు ముగ్గు. సో అమ్మ ఫస్ట్ ముగ్గు స్టార్ట్ చేయగానే ఎలా ఉంటుందో అనుకున్నానండి. ఫైనల్గా ముగ్గు డిజైన్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా చూడండి ఎంత మంచిగా వస్తుందో ఈ ముగ్గు వచ్చేసి. నాకైతే ముగ్గు పట్టడం కూడా సరిగ్గా రాదండి, వేస్తాను బట్ ఇంత నీట్గా రాదనమాట, కొంచెం లావు లావుగా పడుతుందండి నేను ముగ్గు వేస్తే. ఇక్కడ చూడండి ఫైనల్గా ముగ్గు వేసేసి సైడ్కి డిజైన్ కూడా వేసేసారు. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ ముగ్గు వచ్చేసి. అండ్ ఇక్కడ వచ్చేసి ప్లేస్లో ఏం చెట్లు పెంచారో చూపిస్తానండి, చూస్తున్నారు కదా అండి. ఇది వచ్చేసి దొండ చెట్టు అనమాట. సో దొండ చెట్టు పెట్టేసి మొత్తం కట్టెలతో ఇలా పందిల్లాగా చేసేసి పెట్టారండి, చాలా మంచిగా చేశారనమాట. దొండకాయలు కూడా కాస్తున్నాయండి ఇప్పుడే. నిన్న యాపీ వచ్చేసింది ఇక అందులో దొండకాయలు, పువ్వు పూస్తుంది కదా అండి కాయ కాసే ముందు. సో అవి ఫ్లవర్స్ అనుకొని అవి తెంపేసింది అనమాట. లాస్ట్ టైం కూడా అండి నేను కన్సీవ్ అయినప్పుడు వచ్చాను కదా, అప్పుడు కూడా అసలు దొండకాయలు కానీ టమాటోస్ కానీ అసలు ఏది కాయనివ్వలేదండి, అన్నీ తెంపేసేదనమాట. ఇక్కడ వచ్చేసి ఇది టేకు చెట్టు అండి, ఇది ఎప్పుడో పెట్టేశారనమాట, ఇది చాలా పెద్దగా అయిపోయింది. ఇది చూస్తున్నారు కదా ఇది చిక్కుడుకాయ చెట్టు అండి. ఇది డాబా పైకి అయితే తీగ కట్టారు. సో ఇది మొత్తం డాబా పైకి వెళ్ళి డాబా పైన మొత్తం ఇలా అల్లుకుంటుందండి. ఇక్కడ వచ్చేసి రోజ్ ఫ్లవర్స్, ఈ మొక్క వచ్చేసి రోజ్ ఫ్లవర్ చూస్తున్నారు కదా, ఒకటైతే పూసింది. ఇక్కడ వచ్చేసి కళ్ళమాకు చెట్టు అండి, చాలా పెద్దగా అయిపోయింది, చాలా టేస్టీగా ఉంటుందండి కళ్ళమాకు వచ్చేసి. మళ్ళీ ఏంటంటే అసలు ఇట్లా ఎంత మంచిగా వస్తుందంటే స్మెల్ చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఇదైతే. సో అందరూ అయితే తీసుకుంటారండి, మా పెద్దమ్మ వాళ్ళు కానీ అండ్ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అందరూ తీసుకుంటారండి కళ్ళమాకు వచ్చేసి, చాలా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ ఎన్ని డేస్ అయినా పాడవ్వదండి అసలు ఇదైతే. లాస్ట్ టైం అమ్మ తీసుకొచ్చినప్పుడు అయితే హైదరాబాద్కి నేను 1 month అయితే యూజ్ చేసుకున్నానండి కళ్ళమాకుని, చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట పాడవ్వకుండా. ఇక్కడ చూస్తున్నారు కదా అండి దానిమ్మ చెట్టు అండి, ఇది వచ్చేసి ఆల్రెడీ దానిమ్మకాయలు అయితే కాస్తున్నాయి. ఇప్పుడే చిన్న చిన్నగా పిందెలు అయితే వేసాయండి, చూస్తున్నారు కదా ఇక్కడ చిన్నగా రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, పిందెలు అయితే వేస్తున్నాయి. బట్ ఉడతలు వచ్చేసి అన్నీ తినేస్తున్నాయంట అమ్మ చెప్తున్నారండి. సో కాస్తున్నాయి కానీ ఉడతలు అసలు ఉంచట్లేదు, అన్నీ తినేస్తున్నాయి అని చెప్తున్నారు. సో లోపల సైడ్ కూడా చాలానే ఉన్నాయండి, చిన్న చిన్నగా పిందెలు అయితే వేసింది దానిమ్మ చెట్టు. ఇక్కడైతే బంతి చెట్లు అండి, ఇవి వచ్చేసి చూస్తున్నారు కదా ఇవన్నీ బంతి చెట్లు అనమాట. ఇందులోనే ఒక తులసి చెట్టు కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నిమ్మ చెట్టు అనమాట. నాకైతే నిమ్మ చెట్టు అంటే చాలా ఇష్టం అండి. సో ఇంతకుముందు ఉండేది కానీ అది అసలు దానంతట అదే ఎండిపోయి పాడైపోయిందనమాట. సో మళ్ళీ వేశారు నిమ్మ చెట్టు అయితే.
మళ్ళీ కాస్తుంది, చూస్తున్నారు కదా అండి. ఇక్కడ వచ్చేసి జామ చెట్టు, ఇక్కడ చూస్తున్నారండి కోడి ఎలా కూర్చుందో. హ్యాపీ పాప అయితే ఇక్కడికి వచ్చినప్పుడల్లా వీటితో ఆడుతుంది. ఇది వచ్చేసి పిల్లలు చేసిందండి, చిన్న చిన్న పిల్లలు ఉన్నాయన్నమాట, వాటితో ఆడుతుంది. సో అఖిలానందన్ కూడా అవి చూసి వాటి వెనకాలే అంబడుతూ వెళ్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదండి చిక్కుడు చెట్టు తీగలు వచ్చేసి కింద పడితే సెట్ చేస్తున్నారన్నమాట అమ్మ. సో అమ్మకు వచ్చేసి ప్లాంటింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అండి, మంచిగా చేస్తారు. చూసారు కదా ఇక్కడ ఎలా పందిరి వేశారో కట్టెలతో. ఇక్కడ వచ్చేసి కాకర చెట్టు అండి, ఇక్కడైతే కాకర చెట్టు అయితే వేశారంట. అది ఇప్పుడు ఇప్పుడే మొక్క అయితే పెరుగుతుంది. దొండకాయ చెట్టు కూడా చిన్న చిన్నగా ఇప్పుడే దొండకాయలు అయితే కాస్తున్నాయండి. చూస్తున్నారు కదా ఇక్కడైతే ఫ్లవర్స్ వైట్గా కనిపిస్తున్నాయి కదా అండి, అవన్నీ దొండకాయలే అన్నమాట. సో అవన్నీ దొండకాయలు కాస్తుంటే హ్యాపీ పాప ఏమో తెంపి పడేస్తుందండి, తనకు తెలియదు కదా. ఈ తొట్టిలో వచ్చేసి తోటకూర అండి, పక్కన తమలపాకు. ఇది వచ్చేసి సీత జడ చెట్టు అండి. అండ్ ఇక్కడ కూడా ఒక కల్లెమాకు చెట్టు చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా పెరుగుతుందన్నమాట. ఇక్కడైతే ఇక టేకాకులన్నీ ఎండిపోయి కింద పడిపోతూ ఉంటాయి కదండి, వచ్చినప్పుడల్లా వాటిలో అంతా మట్టి పోసేసి ఫ్లవర్స్ వేసేసి ఇక రెండు కోలలు పట్టుకొని దాని చుట్టూ తిరుగుతూ హ్యాపీ పప్ప అయితే బతుకమ్మ ఆట అయితే ఆడేస్తుందండి. చిత్తు చిత్తుల బొమ్మ, శివుడి ముద్దుల గుమ్మ అనేసి ఏదేదో తనకు వచ్చిన పాటలన్నీ పాడేస్తుందండి బతుకమ్మ పాటలు. అయితే మంచిగా ఆడుకుంది నిన్న ఈవినింగ్ మొత్తం ఆ టేకాకులు తీసుకొని అలా ఫ్లవర్స్ అన్నీ తెంపి వేసుకొని బతుకమ్మ ఆట అయితే ఆడుకుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా అండి ఇదైతే మందార చెట్టు అండి. అమ్మ వాళ్ళ ఇంట్లో 3 టైప్స్ ఉన్నాయండి మందార చెట్లు వచ్చేసి. ఇక్కడ ఒకటి అయితే పెరుగుతుంది చూస్తున్నారు కదా. యాక్చువల్లీ ఇంతకుముందు పెద్ద చెట్టు ఉండేదండి, అసలు అది మొత్తం పురుగు పట్టి మొత్తం ఎండిపోయిందన్నమాట, తీసేశారు. ఇది జామ చెట్టు చూస్తున్నారు కదా అండి, ఇక దీనికైతే ఎన్ని జామకాయలు కాస్తాయో అండి. అసలు చెట్టు నిండా జామకాయలే ఉంటాయన్నమాట, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. నేను కన్సీవ్ అయ్యి వచ్చినప్పుడు అయితే ఎక్కువగా జామకాయలు అయితే మంచిగా తినేసానండి, ఫుల్ జామకాయలు తిన్నాను. ఇవి వచ్చేసి పింక్ కలర్ అండి, లోపల వైట్ కలర్ ఉండకుండా పింక్ కలర్ ఉంటాయి కదా జామ పండ్లు వచ్చేసి అవన్నమాట. టేస్ట్ అయితే బాగుంటాయండి. యాక్చువల్లీ పింక్ కలర్ పండ్లు అయితే చప్పగా ఉంటాయి అంటారు, కానీ ఫస్ట్లో కొంచెం చప్పగానే ఉండేవండి, బట్ ఇప్పుడు స్వీట్గా వస్తున్నాయి, మంచిగా ఉంటున్నాయి అన్నమాట టేస్ట్ వచ్చేసి. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇక జామకాయలు అయితే మంచిగా తినేస్తామండి మేమైతే. హ్యాపీ పప్ప అయితే ఇక పండగ చేసుకుంటుంది జామ పండ్లతో. ఇక్కడ ఇంకొకటి నాకు ఇష్టమైన ట్రీ అండి, మ్యాంగో ట్రీ చూస్తున్నారు కదా. నాకు నిమ్మ చెట్టు అన్న, మ్యాంగో చెట్టు అన్న చాలా ఇష్టం అన్నమాట. సో అమ్మని నేనే పెట్టించానండి. ఇదైతే ఒకటి మామిడి చెట్టు వేయొచ్చు కదా అంటే సో తెచ్చి మామిడి చెట్టు అయితే పెంచుతున్నారు. ఇక్కడ మైదాకు చెట్టు అండి, ఇక్కడ మైదాకు చెట్టు అయితే ఇక మంచిగా యూజ్ చేసుకుంటామండి మేమైతే. న్యాచురల్గా మంచిగా హెన్న అయితే పెట్టేసుకుంటామండి మైదాకు వచ్చినప్పుడల్లా. ఇది తెంపేసి మంచిగా జుట్టుకు అయితే అప్లై చేస్తారు అమ్మ నాకు. సో ఇప్పుడు అప్లై చేసుకుంటాను కదా అండి, అమ్మ అయితే నాకు అప్లై చేస్తుంది. ఎలా అప్లై చేస్తుంది, అందులో ఏమేమి కలుపుతుంది అంతా నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. ఈ గోరెంటాకు చెట్టు అయితే ఎంతమంది తీసుకెళ్తారంటే ఇంటి పక్కన ఆంటీ వాళ్ళు కూడా అందరూ తీసుకెళ్ళి పెట్టేసుకుంటారండి, జుట్టుకు మంచిగా అప్లై చేసేసుకుంటారు. చాలా వస్తుందండి గోరెంటాకు వచ్చేసి. ఇక్కడ చూస్తున్నారు కదా అండి అలా టేకు ఆకులు అన్నీ, జామాకులు టేకాకులు అన్నీ పడిపోతూ ఉంటాయి. ఇలా మొత్తం క్లీన్ చేస్తారు ఓపికగా, మొత్తం నీట్గా పెడతారనమాట అమ్మ వచ్చేసి ఇంటి ముందు ప్లేస్ మొత్తం. సో ఒక వర్షాకాలంలో వర్షం పడేసి మొత్తం ఇక్కడంతా గడ్డి పెరుగుతుందండి, అదంతా నీట్గా చేసేసారు మొన్ననే. సో ఈ జామ చెట్టు కానుకునే సీతాఫలం చెట్టు కూడా ఉందండి, చూస్తున్నారు కదా సీతాఫలాలు కూడా కాస్తున్నాయి ఇందులో వచ్చేసి. ఇవి ఎంత టేస్టీగా ఉంటాయంటే ఇక చెప్పలేనండి, అంత స్వీట్గా ఉంటాయన్నమాట. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నానండి ఇంత మంచిగా ఉండే సీతాఫలాలు. మళ్ళీ నేను కన్సీవ్ అయినప్పుడు తిన్నానమాట, ఫుల్గా తినేసానండి. అప్పుడే ఫస్ట్ కాతా అండి ఈ చెట్టుకైతే. సో కాసినవన్నీ అమ్మ నాకే ఇచ్చేసిందనమాట, నేనే తినేసాను. ఎందుకంటే అప్పుడు అఖిలానందన్ కడుపులో ఉన్నాడు కదా అండి, చాలా తినేసాను, చాలా టేస్టీగా ఉండేదన్నమాట. స్వీట్ అంటే తింటుంటే అసలు ఎంత టేస్టీగా ఉన్నాయంటే అసలు తింటుంటే తినాలనిపించేదండి, అంత స్వీట్గా ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసి. అంటే మందులు వేయకుండా పెంచినవి కదా అండి, ఇక వాటి టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా అండి ఇక్కడ ఇట్లా ఫ్లవర్లా ఉంది కదా, ఇప్పుడు అదే సీతాఫలం అవుతుందన్నమాట. చిన్నప్పుడు అయితే వీటితో చాలా ఆడుకునేది. వీటిని అయితే చిన్నప్పుడు తినేవండి, అసలు నేనైతే నేను తినేదాన్ని, అక్కయ్య అన్నయ్య అందరు తెంపుకొని తినేవాళ్ళం అనమాట. అసలు అది తినొచ్చో లేదో తెలియదు కానీ
అవైతే తినేవాళ్ళమండి, చాలా ఇంటి ముందు ఉండేవన్నమాట. ఒక ఆంటీ వాళ్ళ ఇంట్లో అవన్నీ తినేది. ఇక జామ చెట్టు కింద ఉన్న ప్లేస్లో అయితే ఇక్కడంతా బచ్చల కూర వేశారండి. కాస్తుంది, చూస్తున్నారు కదా, ఇదంతా బచ్చలాకన్నమాట. బచ్చల కూర, తోటకూర, మునగాకు అన్నీ ఉన్నాయండి ఇంట్లో అయితే. చెట్లు వచ్చేసి, ప్లాంట్స్ వచ్చేసి చూస్తున్నారు కదా. ఇక్కడ ఇది వచ్చేసి మల్లె చెట్టు అండి. ఇది చుక్క మల్లె అంటారంటండి దీన్ని. చాలా బాగున్నాయన్నమాట, చాలా ఫ్లవర్స్ పూస్తాయండి. బట్ అన్నీ దేవుడికి పెట్టేసింది అమ్మ వచ్చేసి. మంచిగా ఉన్నాయండి మల్లెపూలు వచ్చేసి, చూస్తున్నారు కదా ఇక్కడ. అండ్ దీని పక్కనే మందార చెట్టు అండి. చెప్పాను కదా 3 టైప్స్ ఉన్నాయి మందార చెట్ల నుంచి. ఇదొకటి, దీని పక్కన ఇదొకటి అన్నమాట. మొత్తం 3 టైప్స్ ఉన్నాయండి. మందార చెట్టు వచ్చేసి ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రకంగా ఉంటుందండి. ఆ ఫ్లవర్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే మునగ చెట్టు అన్నమాట. దీనికైతే మునక్కాయలు కాస్తాయండి. ఎవ్రీ టైం నేనైతే హైదరాబాద్కి తీసుకెళ్తాను. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మంచిగా పప్పుచారు చేసేసుకుంటామండి. చాలా కాస్తాయి. అండ్ మునగాకు కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. మునగాకు పచ్చడి, మునగాకు కారం అని, మునగాకుని పప్పులో కూడా వేసుకుంటారు. మునగాకు అయితే చాలా రకాలుగా యూజ్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా అండి బీరకాయ చెట్టు. అండ్ ఇది వచ్చేసి వంకాయ అండి, వంకాయ చెట్టు అన్నమాట. అండ్ ఇందులోనే కనకాంబరం చెట్టు కూడా ఉందండి. ఇక యాపీ పాపలు వేసేసిందండి, చూస్తున్నారు కదా. ఇక అమ్మమ్మతో అలా తిరుగుతుందండి. మార్నింగ్ లేవగానే బయట ముగ్గేస్తుంటే అక్కడికి వెళ్ళింది. ఇక్కడ కూడా ఒక మలకల ముగ్గు వేసింది, చూస్తున్నారు కదా అండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇక్కడైతే డాడీ మార్నింగ్ లేవగానే న్యూస్ అయితే చూస్తారండి డైలీ మార్నింగ్. చూస్తున్నారు కదా, ఏదో సమంత గురించి న్యూస్ అయితే వస్తుంది, చూస్తున్నారు. ఇక్కడ ఇడ్లీకి అయితే పిండి రుబ్బేశారండి ఇడ్లీ చేయడానికి. నేనైతే టీ తాగనండి. ఇక అమ్మ డాడీ ఇద్దరు కలిసి తాగడానికి అయితే టీ పెట్టేస్తున్నారు ఇక్కడ. ఇక టిఫిన్ అయితే చేసేసారండి. టిఫిన్ అయితే తినేసేయాలి ఇక యాపీకి బ్రష్ చేసేసి. టిఫిన్ అయితే చేసేస్తామండి. యాపీ కంట జామ పండు కావాలంటండి, అందుకే చూస్తున్నాను ఇక్కడ. తెంపడానికైతే చాలా ఉన్నాయండి జామ పండ్లు వచ్చేసి. ఏది తెంపాలో కూడా అర్థం అవ్వట్లేదు అన్నమాట, అంత చాలా ఉన్నాయండి అసలు. సో అమ్మ వాళ్ళ ఇంటి ముందు అయితే సో ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో అన్నీ చూపించాను కదా అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.